సో చెప్పండి సార్. సో నెక్స్ట్ ఏంటి, ఏం జరగబోతోంది? నిన్న జరిగిన పరిణామాలు చూసాం, సాయంత్రం వరకు ఉన్న ఉత్కంఠను చూసాం, దాన్ని కొన్ని మీడియా సంస్థలు వాళ్ళకు అనుకూలంగా ఏ రకంగా మార్చుకున్నాయి, ఆల్మోస్ట్ న్యాయమూర్తికే ఆపాదిస్తూ వాళ్ళు చేసిన న్యూస్ని 409 అప్లికబుల్ కాదు అని ఆవిడ వ్యాఖ్యానించారు అనే అర్థం వచ్చేట్టుగా వాళ్ళు ఇచ్చిన బ్రేకింగ్ న్యూస్లు కూడా కాసేపు చూసాం, ఆ తర్వాత మళ్ళీ తీసేశారు. యా, సో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల్ని, జరగబోయేది ఏంటి అంటే, న్యాయమూర్తి న్యాయవాదిగా ఏం చెప్తారు? నిన్న మధ్యాహ్నం 12 నుంచే మొదలు పెట్టారండి, రిమాండ్ తిరస్కరించారు, చంద్రబాబు నాయుడు బయటకు వచ్చేస్తున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో కానీ వాళ్ళ సొంత ఛానల్స్ లో కానీ ప్రచారం చేయడం మొదలు పెడుతూనే ఉన్నారు. వెంటనే చాలా మంది ఏంటండి నిజమేనా అని చెప్పి మళ్ళీ మమ్మల్ని అడుగుతూ ఉంటే కాదని మళ్ళీ అందరికి చెప్పడం చెప్తూ వచ్చామండి, చేశాము. వాళ్ళు ఏంటంటే ఎంతసేపటికి రిమాండ్ కొట్టేస్తారు, బయటకు వచ్చేస్తాడు, ఎప్పట్లాగే చంద్రబాబుని ఎవరు ఏమీ చేయలేరు అని చెప్పి అనుకున్నారు. ఆల్రెడీ ప్రజాకోర్టులో ఇతను దోషిగా పరిగణించి ఇతనికి 23 సీట్లు ఇచ్చి మూల కూర్చోబెట్టారు ప్రజలు. ప్రజాకోర్టులో ఇతను దోషిగా ఆల్రెడీ తేరాడు, ఇప్పుడు చట్టపరంగా దోషిగా తేలి ఈ రోజు జైలుకి వెళ్ళాడు. ఈ రోజు టీడీపీ పార్టీ వాళ్ళు బంధు ప్రకటించారు. దీనికండి బంధు ప్రకటించారు అంటే కోర్టు ఆర్డర్ మీద గౌరవం లేదా వీళ్ళకి? కోర్టు పంపించింది కానీ మేమేం జైలు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం జైల్లో పెట్టలేదు కదా, కోర్టు తీర్పు ప్రకారం అతన్ని జైలుకి పంపించారు. అంటే కోర్టు తీర్పుని గౌరవించాలి కదా, కోర్టు తీర్పును గౌరవించకుండా బంధుకి ఎందుకు వెళ్ళారండి? అంటే కోర్టుల మీద గౌరవం లేదు. అంతేకాకుండా ఏ వర్గం జడ్జిలు అయితే జడ్జిలుగా పనికిరారన్నారో ఆ వర్గం జడ్జి చేత వీరికి దేవుడు స్క్రిప్ట్ రాసి మరీ చేయించారండి. ఇట్లా ఏ విధంగా చూసినా చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా తను రా చట్టాలకు అతీతి ఉందని, తనను ఎవరు ఏమి చేయలేరని చెప్పి చేయటము. శర్మ గారు, ఇప్పుడు ఈ ఉదంతో ప్రజల్లోకి ఒక మెసేజ్ ఖచ్చితంగా వెళ్ళిందంటే, ఇది వరకు వాళ్ళు సెట్ చేసిన ఒక నెరేటివ్ ఏదైతే ఉందో, ఈ వ్యవస్థలన్నిటికీ అతీతులం మేము. నిజంగా ఒకళ్ళు అంటారు, ఇంత మొన్న ఈ మధ్య అమర్ గారు ప్రస్తావించడం నేను ఎక్కడో చూశాను, రామోజీ రావు గారు ఆయన 36లోనో ఆ ప్రాంతంలో జన్మించారు, స్వతంత్రం వచ్చింది 40 ఏళ్ళలో, ఈ చట్టాలు వచ్చింది ఆ తర్వాత, ఆయనకి ఇవేమి వర్తించవు, వీటన్నిటికీ అతీతులు అంటూ మాట్లాడుతుండవు. సో ప్రస్తుతం జరిగిన ఈ తీర్పు అనొచ్చో లేదో తెలీదు, ఈ నిన్న న్యాయమూర్తి గారు చెప్పింది, ప్రస్తుతం ఆయన ల్యాండ్ అయింది జైల్లో, దీన్ని చూస్తే న్యాయానికి ఒక స్టెప్ ముందు పడింది, ఇది కంటిన్యూ అవ్వబోతోందా? మిగతా కేసులు ఐటీ అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ మార్గదర్శి అవ్వచ్చు, ఇవన్నీ కూడా వెలుగు చూడబోతున్నాయా? ఎలాంటి అడ్డంకులు, ఎలాంటి ఇది లేకుండా ఫ్రీ హ్యాండ్ తోటి అటు జుడిషియరీ అవ్వచ్చు, ఇటు చట్టం కావచ్చు, వాళ్ళ పని వాళ్ళు చేసుకునే సమయం ఆసన్నమైంది అనే ఒక మెసేజ్ అయితే వెళ్తుందా అంటే ఏం చెప్తారు అమర్ గారితో మాట్లాడే ముందు? అవునండి, అది నిజమే, వెళ్తూ మీరు చెప్పింది 100కి 100% కరెక్ట్ అండి. ఇతను ప్రజాక్షేత్రంలో తర్వాత చట్టపరంగా ఇతన్ని తప్పని చెప్పి తేల్చారు. రామోజీరావు గారు కూడా నేను చట్టాలకు అతీతుండే అని అనుకుంటున్నారు, అతను కూడా తొందరలో అమరావతికి పిలిపిస్తారు, చేస్తారు, నోటీసులు ఇష్యూ చేస్తారు. ఆ మార్గదర్శి స్కామ్ మీద కూడా మొత్తం అన్ని విషయాల్ని కూడా వెలుగులోకి తీసుకొస్తారు. అంతేకాకుండా నిన్న మనం గమనిస్తే సిబిసిఐడి వాళ్ళు ఎంత ఉదారంగా వ్యవహరించారంటే, నిన్న అతను నాకు ఇంటి ఫుడ్ కావాలి అని చెప్పి అట్లాంటి గొంతెమ్మ కోరికలన్నీ కోరితే సిబిసిఐడి వాళ్ళు అతను హోదాకు తగ్గట్టుగా ఏమేమి ఇవ్వచ్చు అవన్నీ కూడా ఇవ్వండి, మేము దానికి ఎక్కడ నో అబ్జెక్షన్ పెట్టము చేయమని పొలవోలు సుధాకర్ రెడ్డి గారు కానీ వివేకానంద గారు కానీ అతనిని ఇంటి నుంచి ఫుడ్ తెచ్చుకోవడానికి మెడికేషన్కి వాటన్నిటికీ ఇబ్బంది పెట్టకుండా కౌంటర్ వేస్తామని చెప్పకుండా వాళ్ళ పిటిషన్ వాళ్ళు ఎలో చేశారండి. అంటే ఇక్కడ ఎక్కడ కూడా కక్షపూరితంగా ఏ విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ సిబిసిఐడి కానీ వ్యవహరించట్లేదని ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నాం. నిన్న న్యాయమూర్తి గారు తన తీర్పుని ఆవిడ చదివే ముందు వచ్చిన వార్తలు 409 వర్తించదు, ఇది అప్లికబుల్ కాదు అనేది ఆవిడ ఆల్రెడీ చెప్పేసినట్టుగా అర్థం వచ్చేట్టుగా జరిపిన ఈ బ్రేకింగ్ న్యూస్ కానీ ప్లేట్స్ కానీ వీటిని ఏ రకంగా చూడాలి? కంటెంట్ ఆఫ్ కోర్ట్ అనొచ్చా దీన్ని? ఐ డోంట్ నో, నాకు తెలియదు. అవునండి, అనొచ్చండి. కోర్టు పరిధిలో ఒక కేసు జరుగుతున్నప్పుడు చేస్తున్నప్పుడు కోర్టు తీర్పు రాకముందే కోర్టును ప్రభావితం చేసేలాగా ఎవరెవరైతే సోషల్ మీడియా కానీ మిగతా ఛానల్స్ వారు కానీ బెయిల్ వచ్చేసింది వదిలేశారు, జడ్జి గారు అది అన్నారు ఇది అన్నారని తప్పుడు ఎవరైతే పెట్టారో వాటన్నిటినీ కోర్టు దృష్టికి కనుక తీసుకువెళ్తే ప్రూఫుల తోటి వాళ్ళందరూ కూడా విచారాన్ని ప్రభావితం చేయబోయారు అని చెప్పేసి కోర్టు వారు భావిస్తూ వాళ్ళందరికీ నోటీసులు ఇష్యూ చేసి చట్టపరంగా మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని అడుగుతారు.
ఉంటారు ఆ డీటెయిల్స్ అవన్నీ కూడా చూసి ఎవరైతే కోర్టును ప్రభావితం చేద్దామని చెప్పేసి సోషల్ మీడియాలో కానీ ఛానల్స్ లో కానీ బెయిల్ వచ్చేసింది బయటకు వచ్చేస్తున్నాడు అన్నారో వాటన్నిటినీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వెలుగులోకి తీసుకొచ్చి ప్రజలు కోర్టును ప్రభావితం చేసే ప్రయత్నం చేసినందుకు వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడానికి తగిన పిటిషన్స్ దాఖలు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. ఓకే అమర్ గారు సార్ కోన రఘుపతి గారు ఒకటి ప్రస్తావించారు అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేటప్పుడు ఆయన ఏం చెప్పారు ఆయన వయస్సు రీత్యా చిన్నవారైనా రాజకీయ అనుభవం లేకపోయినా ఎలాంటి మెచ్యూరిటీ ప్రదర్శించారు అనేది మాట్లాడారు. నేను చంద్రబాబు నాయుడు గారు మీడియాతో ఆయన కార్ ఎక్కే ముందు ఆయన కాన్వాయ్లోకి వెళ్లే ముందు ఆయన మాట్లాడిన తీరును కూడా రఘుపతి గారు ప్రస్తావించారు. మీరు దగ్గరగా చూసారు అప్పుడు ఫోర్త్ ఎస్టేట్ మీరు రన్ చేస్తున్న క్రమంలో ఆ పరిస్థితులు కూడా ఉన్నాయి. మీరు చాలా దగ్గరగా చూసారు ఇద్దరిని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు ఎలా పోలుస్తారు హౌ డు యూ కంపేర్? జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారిని కూడా చూసాను నేను. ఎస్ ఐ నో ఎస్. ఒకటి మాట్లాడుకోవాలి హరి, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక భ్రమజనిత ప్రపంచంలో బ్రతుకుతూ ఉంటాడు. ఆయన ఏమనుకుంటాడంటే నేను ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడిని, నన్ను ఎవడు ఏమి చేయలేడు, చట్టాలు నన్ను ఏం చేయలేవు, న్యాయ వ్యవస్థ నన్ను ఏం చేయలేదు, నేను నాకుగా ఒక ఒక ఏమంటారు ఒక యుగ పురుషుణ్ణి, నన్ను ఎవరు ఏం చేయలేరు అనే భ్రమలో ఆయన బతుకుతూ ఉంటే ఆ భ్రమజనిత ప్రపంచంలోంచి ఆయన బయటికి రాకుండా ఆయనను సమర్థిస్తున్న ఈ మీడియా సంస్థలు ఏవైతున్నాయో అవంతా కూడా ఆయన ఎస్ నువ్వు యుగ పురుషుడు నేను ఎవడు ఏం చేయలేడు నువ్వు నిప్పు నిన్నేం కాదు నీకేం కాదు నీకేం కాదు అని చెప్పి ఇవాళ ఈ పరిణామాలకు దారితీసే వాళ్ళకి తీసుకొచ్చినారు. నిజానికి చంద్రబాబు నాయుడు గారికి మనం సలహా ఇవ్వాల్సింది ఏంటంటే నువ్వు ఆ ఛానళ్ళని నమ్ముకుంటే ఇంకా భ్రష్ట పట్టిపోతావు, ఇప్పటికే నువ్వు చాలా అన్యాయం జరిగింది, నువ్వు నిన్ను ఆ బ్రహ్మల్లో ఉంచేసినారు బయటకు రాకుండా. వాస్తవ ప్రపంచం వేరే ఉంటది హరి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాస్తవంలో బ్రతికినారు ఆయన, వాస్తవంగా ఆయన కాంగ్రెస్ ఎంపీగా ఉండి తండ్రి దుర్మరణం దగ్గర నుంచి మనం చాలా దగ్గరగా చూస్తున్నాం ఆయన వ్యవహార శైలి, ఆయన ఎట్లా ప్రవర్తించాడనేది. ఆయనకి ఇంతకుముందు రఘుపతి గారు చెప్పినట్టు ఆయనకు పెద్ద రాజకీయ అనుభవం కూడా ఉన్నవాడు కాదు అప్పటికి. ఆయన 2009లో మొదటిసారి లోక్సభకి ఎన్నికైనారు, అంతకుముందు ప్రచారం చేస్తూ ఉన్నారు పార్టీ కోసం తప్ప ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చింది 2009లో. ఆయన లోక్సభ సభ్యుడిగా ఎన్నికైన కొద్ది మాసాలకే తండ్రి మరణించినారు. అక్కడి నుంచి ఆయన ఇవాళ్ళ వరకు ఆయన వ్యవహార శైలి మీరు చూసినట్టయితే ఆయన ఎంత సంయమనం పాటిస్తూ వచ్చినాడు. నిజమే నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఒక మాట అండి, నిన్న పొన్నవల్ సుధాకర్ రెడ్డి గారు అడిషనల్ ఏజీ అడ్వకేట్ జనరల్ ఒక మాట చెప్పినారు చూడండి, ఏమిటి మాజీ ముఖ్యమంత్రి అనేది ఒక హోదా కాదు, అది గౌరవంగా చెప్పే మాట తప్ప ఇవాళ మనం చూసినట్టయితే చంద్రబాబు నాయుడు ఒక శాసనసభ్యుడు మాత్రమే, శాసనసభ్యుడిని ఎట్లా ట్రీట్ చేయాలో అట్లానే ట్రీట్ చేయాలి. అయినా ప్రభుత్వం కానీ దర్యాప్తు సంస్థలు కానీ ఆయన పట్ల ఒక విండిక్టివ్ యాటిట్యూడ్ తీసుకోలేదు చూడండి. ఆయన కావాలంటే కోర్టు ఆయన సొంత వాహనంలోనే నంద్యాల నుంచి రాజమండ్రి జైలు వరకు, ఆయన సొంత వాహనంలో ఆయనకున్న భద్రతతో రాజమండ్రి జైలు వరకు కూడా పోనిచ్చినారు కదా. ఇంకో ప్రభుత్వం అయితే జగన్మోహన్ రెడ్డి గారిని వారు వేధించిన తీరు, వారు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వాళ్ళు వారు ప్రయోగించిన అసభ్య పదజాలం, నిన్న ఉదయం కూడా తండ్రి అరెస్ట్ కాగానే లోకేష్ అనేవాడు సంయమనం కోల్పోయి అతను రాజకీయాలకు ఏం పట్టుకొస్తాడు, అతన్ని నా ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి వాడిన భాష, నిజానికి నేను ఇవాళ ఒక అంటే లైవ్ లో చెప్తూ ఉన్నాను లోకేష్ ముఖ్యమంత్రి పట్ల వాడిన భాషకు కేసు బుక్ చేసి లోపటేయాలి లోకేష్ ని. ఏమిటి ఆ భాష, తను మాట్లాడిన భాష ఏమిటి, లండన్ లో ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడని మాట్లాడినాడు, సంయమనం కోల్పోయి అయిపోయింది మనకి దిక్కు లేదు ఇంకేం చేయలేమని అనుకున్నప్పుడు ఇట్లాంటి ఫ్రస్ట్రేషన్ మాటలు వస్తూ ఉంటాయి. ఇదా వీళ్ళు మాట్లాడేది, ఆ ఛానల్స్ లో మాట్లాడుతున్నది ముఖ్యమంత్రిని ఉద్దేశించి ప్రభుత్వాన్ని ఉద్దేశించి. ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు గురించి ఏం మాట్లాడినారు, ఆయన నేరస్తుడా? ఇవాళ చంద్రబాబు నాయుడు ఏమిటి, నేరస్తుడే కదా. అమర్ గారు మీరు ప్రస్తావించారు కాబట్టి ఒకటి మాట్లాడాలి. ఇప్పుడు ఇంగ్లండ్ లో ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు అంటూ అటు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు, ఇటు లోకేష్ మాట్లాడుతున్నారు. మరి బ్రాహ్మణి గారి కాన్వికేషన్కి ఈయన ముఖ్యమంత్రి హోదాలోనే వెళ్ళినట్టున్నారు సబ్జెక్టు కరెక్షన్. అప్పుడు వీళ్ళు మొత్తం ఫ్యామిలీ వెళ్ళి అక్కడ ఏం చేసిందండి, ఒక పవన్ కళ్యాణే వెళ్ళలేదు,
I don't know if I can call him as a family member of TDP or Chandrababu Naidu. జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత పర్యటన మీద వారం రోజుల పాటు లండన్ పోయిన దాని మీద వీళ్ళు చేస్తున్న యాగి మీద నేను ఒక వీడియో చూసినాను, మీకు అవకాశం చేసినాను, మీకు అవకాశం ఉంటే చూడండి. అందులో చాలా స్పష్టంగా నేను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి 2014 నుంచి 2017 వరకు, ఇంకా 18-19 లెక్కలు నేను తీయలేదు, 2014 నుంచి 17 వరకు ఎన్ని రోజులు విదేశీ పర్యటనలు అధికార హోదాలో వెళ్ళి ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేసి ఎంత డబ్బు వృధా చేసినాడు, దాని వల్ల వచ్చిన ఫలితం ఏం లేదు అనే విషయంలో చాలా కూలంకషంగా నేను ఓ డేట్ లైన్ లో ఒక వీడియో చేసి చెప్పినాను. జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ సొమ్ము వాడుకోవడం లేదు, ఆయన సొంత డబ్బులతో ఆయన వ్యక్తిగత కార్యక్రమాల మీద వారం రోజులు వెళ్ళినారు. పిల్లల దగ్గరికి వెళ్ళారు సార్, వాళ్ళ వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళారు, చదువుకుంటున్నారు అక్కడ, వాళ్ళని చూడడానికి వెళ్ళారు అనేది అందరికీ తెలిసింది. దాని మీద నిన్న లోకేష్ ఆ గోదావరి జిల్లాలో తండ్రి అరెస్ట్ వార్త తేలగానే మతి భ్రమించిపోయి ముఖ్యమంత్రి గురించి వాడిన అసభ్య పదజాలానికి ఇవాళ కేసు పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. రైట్ సార్. కాదు అమర్ గారు, అమర్ గారు అది ఇప్పుడు లోకేష్ ఉపన్యాసంలో చెప్తూ కనీసం 12 కేసులు పెట్టించుకుంటే గానీ ఒక లీడర్ గా గుర్తించడం చెప్పాడు. మరి తండ్రికి మీద ఒక కేసు ఆయన చెప్పాడు. మరి తండ్రి మీద ఒక కేసు పెట్టగానే పరిగెత్తుకుంటూ వచ్చేసారు. అంటే వాళ్ళకి వాళ్ళ క్యాడర్ కు ఒక రూల్, వీళ్ళకి ఒక రూల్ అనమాట. వాస్తవంగా మాట్లాడాలంటే ఆయన చెప్పింది బయట ఉండాలి, వాళ్ళు బయట ఉండాలి, కార్యకర్తలు లోపల కష్టపడాలి, అమర్ గారు అంటే పోరాటం చేయాలి, వాళ్ళంతా జైళ్ళకి వెళ్ళాలి, కేసులు పెట్టించుకోవాలి అది అమర్ గారు. అయితే కేసు తీవ్రత దృష్ట్యా చూస్తే గనక ఏ కార్యకర్త కన్నా ఇప్పుడు కేసు తీవ్రత చంద్రబాబు నాయుడు గారు లోపలికి వెళ్ళిన తీవ్రత ఎక్కువ. సో ఈ లెక్కన నామినేటెడ్ పోస్ట్ ఏది ఇవ్వాలో ఏది ఇస్తారో లోకేష్ గారిని వాళ్ళ పార్టీ వాళ్ళే అడగాలి, టీడీపీ శ్రేణులు అడగాలి.